పరిశుభ్రతా పచ్చదనంతో ప్రతి ప్రాంతం కలకలలాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పట్టణ ప్రగతి పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలో నిర్వహించిన పట్టణ ప్రగతి, శామర్పేట మండలంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ భూములు అన్యాక్రంతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పేదలకు ఇచ్చిన భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఊర్లో పచ్చగా ప్రతి ఇంటికి కూడా 6 చెట్లు పంపిణీ కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున మా సీఎం ఆదేశాల మేరకు మనం మన గ్రామం మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన పల్లె మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఒక చరిత్ర తెలంగాణ అంటే 12,700 గ్రామాలు ఉంటే 12,700 గ్రామాలకు ట్రాక్టర్ గాని, ట్రాలీ గాని, డంపింగ్ యార్డ్ గాని, గ్రేవ్యార్డ్ గాని ఇవన్నీ కూడా ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. కాబట్టి మనం అందరం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, అన్ని రకాలు కూడా మంచిగా చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పేదలకు ఎవరైతే శామీర్పేట గ్రామంలో ఉంటారో వాళ్ళకే ఇక్కడ ప్లాట్ చెందాలి.